వరుణ నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాల సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మోడీ ఇంటి పేరు వైపై వ్యాఖ్యలు చేసి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తొలుత జిల్లా సెషన్ కోర్టులో రాహుల్ సవాల్ చేశారు. అక్కడ ఆయన పిటిషన్ ను కొట్టేయడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వ్యతిరేక తీర్పు వచ్చింది. రాహుల్ తరపున సీనియర్ లాయర్ సింగ్వి 331 పేజీల అపీల్ను సుప్రీం కోర్టులో సమర్పించారు. రాహుల్ ముగ్గురు మోదీల పేర్లను ప్రస్తావించగా వారు కాకుండా బీజేపీ నాయకుడైన పూర్ణేష్ మోదీ పిటిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ అన్న పేరు కేవలం ఒక సామాజిక వర్గంలోనే లేదని, వివిధ కులాల కింద 13 కోట్ల మంది వరకు ఉన్నారని ప్రస్తావించారు. కానీ బీజేపీ నాయకులు మాత్రమే కేసులు పెట్టారని, అందువల్ల మొత్తం మోదీ సమాజానికి పరువు నష్టం కలిగినట్టు ఎలా భావిస్తారని పేర్కొన్నారు.